హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమా? కొద్ది రోజులుగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ ముందస్తు ఎన్నికల ప్రచారం పైన ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆయన మంత్రి బుగ్గనతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే సమయంలో ఎమ్మిగనూరు వైసీపీలో వారసులు పోటీ అంశం పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మిగనూరులో వారసులు నిరభ్యంతరంగా రాజకీయాల్లోకి రావచ్చని, అయితే అత్యధిక మెజార్టీ తీసుకురావాలనే షరతు వర్తిస్తుంది అని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. కుప్పంలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటిందని, టీడీపీకి తిరుగులేదని భావించిన ప్రాంతాల్లోనూ వైసీపీ జెండా ఎగిరిందని చెప్పుకొచ్చారు. టీడీపీ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా పాత విధానాలతో ప్రలోభ పెడుతుందని విమర్శించారు. కార్యకర్తలు టీడీపీ చేస్తున్న ప్రచారం పైన అప్రమత్తంగా ఉండాలని సజ్జల సూచించారు. ఆఖరి పోరాటంలో టీడీపీ ఎంతకైనా తెగిస్తుందన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వారికి ముఖ్యమంత్రి జగన్ గుర్తింపిస్తారని సజ్జల చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని వివరించారు. ఇక రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లటం లేదని సజ్జల తేల్చి చెప్పారు. 5 పాలన పూర్తి చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని సజ్జల స్పష్టం చేశారు.